మంత్రి అమిత్ షా చేవెళ్ల సభకు బయలుదేరారు. నోవాటెల్ హోటల్లో బీజేపీ నేతలతో సమావేశం తర్వాత ఆయన చేవెళ్ల బయలుదేరారు. అమిత్ షా వెంట ముఖ్య నేతలు చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళుతున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు సంబంధించిన తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చిన్నారెడ్డిని అడిగి, చిన్నారెడ్డి, బీజేపీ విజయ సంకల్ప సభకు అమిత్ షాతో పాటు ఎవరెవరు వెళుతున్నారు, అలాగే అక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి? బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభకు అమిత్ షా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ముందుగా మీటింగ్స్ క్యాన్సిల్ అయినప్పటికీ అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సుమారు అరగంట పాటు ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలిసింది. మొదటగా షెడ్యూల్ చేసుకున్న ప్రకారమే కాకుండా కాస్త ఆలస్యంగా, సుమారు అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఆలస్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితం వరకు, నిన్న రాత్రి వరకు కూడా ఒక షెడ్యూల్ ఉండేది. ఆ షెడ్యూల్ పూర్తి స్థాయిలో రద్దు చేసి కేవలం బహిరంగ సభలో మాత్రమే అమిత్ షా ప్రసంగిస్తారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చేయవలసి వస్తారని చెప్పారు. కానీ ప్రస్తుతం అరగంట పాటు నోవాటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీలు ధర్మపురి అరవింద్ పాటు ఇతర ముఖ్య నేతలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఒక ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ అంశంపైన కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తావించిన అంశాలు ఏమేమి ఉంటాయి, రాష్ట్రంలో ఉన్న బీటీ ప్రజా వ్యతిరేక పనులపైన ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపైన కూడా పూర్తి వివరాలు అమిత్ షా సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాత్రమే అమిత్ షా ఇక్కడ ప్రస్తావిస్తారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులపైన ఆయన స్పందిస్తారా, కేసీఆర్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేపడుతున్నారు అన్నది కూడా ఆసక్తి తెలిపిస్తుంది. మన దగ్గర బీజేపీ నేతలు ఉన్నారు, చెప్పండి, ఈ సభ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అమిత్ షా గారు పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమం కింద చెవెళ్ళారన్నారు. మీరే చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణలో పనిచేస్తుందో. 10 రోజులు కాలేదు నరేంద్ర మోడీ గారు వచ్చిపోయి, మళ్ళా 10వ రోజు ఈరోజు అమిత్ షా గారు వచ్చినారు. ఏ విధంగా కేంద్ర నాయకత్వము ఏ విధంగా అయితే తెలంగాణ మీద ఫోకస్ చేస్తుందో, తెలంగాణలో ఈ యొక్క కేసీఆర్ పాలన ఏ విధంగా దౌర్జన్యంగా, అరాచకంగా ప్రజలను మోసం పెట్టి మభ్యపెట్టి పాలిస్తున్నారో అనేది మనం క్లియర్ గా చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో నిధులు వీళ్ళు దారి మళ్లించి కమిషన్ల కోసము వాళ్ళ సొంత డబ్బులు చేసుకొని ఎంత ధైర్యం ఉంటే ఆ కేసీఆర్ నన్ను ఒక చైర్మన్ గా ప్రకటిస్తే, వివిధ పార్టీల దానిలో నన్ను చైర్మన్ ప్రకటిస్తే మొత్తం పబ్లిసిటీ నేనే చూసుకుంటా అని చెప్పగలడు. అంటే అంత డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినట్లు, అన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినట్లు, ఎన్ని స్కాములు స్కీములు చేస్తే గానీ కేసీఆర్ దగ్గర అంత డబ్బులు వస్తున్నట్లు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పైన ఫోకస్ పెంచింది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఇక్కడ ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయబోతుంది. మీరే చూస్తున్నారు కేసీఆర్ ఎప్పుడు అంటాడు కారు సారు 16 అని. ఈసారి 24 ఎన్నికల్లో కారు సారు ఫరారు కాబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. బీజేపీ నేతలు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న 16-17 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తా పాటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ప్రవేశ యోజన కార్యక్రమం ఇన్ని రోజులు ఒక విధంగా జరిగితే ఇక రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించి మొదటి సభ పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా మొదటి బహిరంగ సభ ఈ రోజు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ స్థానాల్లో కూడా చేపట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఇలాంటి బహిరంగ సభల ద్వారానే సాధ్యమవుతుందంటూ బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇలాంటి కార్యక్రమాలను ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ఇక్కడ తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు కూడా బీజేపీ సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ప్రకారం క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఈ సభలను వినియోగించుకోవాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. కేవలం బహిరంగ సభల ద్వారా
కాకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మరింత మంది పార్టీ వైపు మళ్లే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో చేరికలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కల్పిస్తుంది. ముఖ్య నాయకులు ఇప్పటికే ఎవరెవరు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నాయకులు ఉన్నారు, ఏ ఏ పార్టీలు అసమ్మతి నేతలు ఉన్నారు, ఆ బూత్ స్థాయి నుంచి కూడా వీరు పార్టీని స్ట్రెంగ్ చేసేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అన్ని వివరాలు జాతీయ నాయకత్వం వద్ద ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని వివరాలు సేకరించారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పార్టీలోకి తీసుకురావాలి అన్న వివరాలను కూడా ముందే నిర్ణయించుకున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లడం చేస్తుండే పార్టీని బలోపేతం చేయడం, మరోవైపు చేరికలకు పెద్ద ఎత్తున ఊతమి ఇచ్చే దిశగానే బీజేపీ అడుగులు వేయబోతున్నట్టు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. అటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాతావరణం కొనసాగించడంతో పాటు పార్టీకి బలమైన అంశాలు ఏమేమి ఉంటాయి, ప్రజలకి ఏ అంశాలను తీసుకువెళ్ళాలి, స్థానికంగా ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం కానీ కేంద్ర హోంశాఖ కూడా వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో అన్నింటిపైన ఒక నోట్ తయారు చేసుకుని ప్రజా సమస్యల ఎదుండగా రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది ఎన్నికల్లో. ఎందుకంటే ఈసారి గత కొన్ని రోజులుగా అమిత్ షా కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతుంది, ఆ తర్వాత తెలంగాణ పైనే ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా విజయం సాధించబోతుంది. ఈ సాధించిన తర్వాత దక్షిణ భారతదేశానికి ఈ రెండు రాష్ట్రాలు మాకు గేట్వేగా ఉండబోతున్నాయంటూ కూడా బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పటికే అగ్ర